దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో వీరోచితంగా పోరాడి అశువులు బాసిన ఎందరో మహనీయులు వారి జీవిత విశేషాలను పోరాట పటిమలను నేటి తరాలకు తెలియచేసి వారిలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాతిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఉత్తరాంధ్రలో ప్రముఖ స్వాతంత్ర సమరు యోధులైన సర్దార్ గౌతలచ్చన్న జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం స్వాతంత్రోద్యమ పోరాటంలో ఉత్తరాంధ్ర నుంచి ఎగిసిపడిన కెరటం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సర్దార్ గౌతుల చన్న దేశంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవాన్ని పొందిన ఏకైక తెలుగు వ్యక్తి సర్దార్ గౌతులచన్న స్వాతంత్ర సమరయోధుడిగా జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నడిపిన ఉద్యమకారుడిగా సాగించిన ఆయన ప్రయాణం ప్రజల హృదయాలలో నిలిచిపోయేలా చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆగస్టు పదహారున శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకా బారువా గ్రామంలో చిట్టయ్య రాజమ్మ దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు బారువా ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు ఆ తరువాత శ్రీకాకుళం ఉన్నత పాఠశాలలో గౌతు లచ్చన్న విద్యాభ్యాసం కొనసాగింది మెట్రికులేషన్ చదువుతుండగానే ఆయన ఇరవై ఒకటవ ఏటా గాంధీజీ పిలుపుతో చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్రోద్యమం వైపు నడిచారు పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునివ్వడంతో దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీటితో ఉప్పు తయారు చేసి ఆ డబ్బుతో ఉద్యమాన్ని నడిపారు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులను అగ్నికి ఆహుతి చేశారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఆయనను అరెస్టు చేసి టెక్కలి నరసన్నపేట సబ్ జైళ్లలో నలభై రోజులు ఉంచారు కోర్టు తీర్పు మేరకు మరో నెల రోజులు శిక్షను అతను బరంపురం జైల్లో అనుభవించారు అనంతర కాలంలో శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొంటున్న లచ్చనను బంధించి రాజమండ్రి జైల్లో ఐదు పాటు ఉంచారు అంటరానితనం నిర్మూలనకు ఆయన చేపట్టిన యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి బారువ గ్రామ వీధుల్లో యువతను వెంట తీసుకుని భజన గీతాలు పాడుతూ వెళ్తుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి లచ్చన్న ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ శాఖ ఏర్పడినప్పుడు గౌతు లచ్చన్న సభ్యుడిగా ఎన్నికయ్యారు త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ కిసాన్ సభలను ఆంధ్రాలోని పలాసలో జరపాలని తీర్మానించారు ఈ రెండు సభలు జయప్రదం కావడానికి గౌతు లచ్చన్నే ప్రధాన కారకుడు దీంతో ఆయన పేరు దేశమంతా తెలిసింది అనంతర కాలంలో కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందారీ వ్యవస్థను వ్యతిరేకించారు మనకు స్వాతంత్రం సముపార్జన లేక స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తుంటాం అనుభవిస్తున్నాం అంటే దీనికి అనేక మంది తన త్యాగ ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము అందులో చాలా మంది దేశ రాష్ట్ర సమరయోధులు ఉన్నారు ప్రముఖంగా మన జిల్లా గురించి శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడుకునేటప్పుడు ఇందుకు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యులు సర్దార్ గౌతి లచ్చన్న గారు చౌదరి సత్యనారాయణ గారు తరువాతను కిల్లి అప్పలనాయుడు గారు గరిమేళ్ళ సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు ఇందులో ముఖ్యమైన వారు ఏంటంటే ఇంకా చెప్పుకోవాలనుకుంటే గౌరు లచ్చన్న గారు ఆయన బిరుదు సర్దార్ గౌత లచ్చన్న అసలు మన దేశంలో సర్దార్లు ఇద్దరే ఇద్దరు ఉన్నారు అతను సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ సర్దార్ లచ్చన్న సర్దార్ లచ్చన్న గారు తాలూకా స్వస్థలం వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకు అప్పట్లో అక్కడ బారు అనే గ్రామంలో ఆయన జన్మించారు ఆయన ఏంటంటే అనేక క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి లేకుంటే విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాలు అయితేనేమి లేకుంటే ఉప సత్యాగ్రహంలో కానీ ఇవన్నిటిలో కూడా పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గౌతులచ్చనను మూడేళ్ల పాటు జైల్లో ఉంచారు ఆనాటి నుంచి ఆంధ్ర నాయకులలో లచ్చన్న ఒకరయ్యారు అనంతర కాలంలో ఆచార్య గోగిరేనీరంగా కృషికార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించారు మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న